హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ ఒక కప్పు రవ్వతో టేస్టీగా పప్పుల స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ స్వీట్ తయారు చేసుకోవడానికి మిక్సీ జార్లో వేయించి పొట్టు తీసిన పల్లీలు కప్పు యాడ్ చేసుకోండి కప్పు పొట్నాల పప్పు కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా కచ్చాపిచ్చా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి ఈ విధంగా పలుకులు పలుకులుగా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఒక కప్ కంటే కాస్త తక్కువ పంచదార తీసుకుని ఇందులోకి రెండు స్పూన్ల బెల్లం పౌడర్ యాడ్ చేయండి ఈ బెల్లం టేస్ట్ కోసం మంచి కలర్ కోసం యాడ్ చేశానండి మందపాటి కళాయిలో యాడ్ చేసేసుకుని రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి ఈ వాటర్ని స్టవ్ వెలిగించి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ వాటర్ని బెల్లము పంచదార కరిగేంత వరకు ఈ విధంగా కరిగించుకోండి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా బెల్లం పంచదారని కరిగించుకోండి కరిగితే సరిపోతుందండి ఇలా కరిగిన తర్వాత ఈ వాటర్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మందపాటి కళాయి పెట్టేసుకుని రెండు స్పూన్ల నెయ్యిని యాడ్ చేయండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెయ్యిని కాస్త కరిగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ సుజీ రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా ఆ రవ్వని ఈ విధంగా యాడ్ చేసేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా గెర్రెతో కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోండి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు పుట్నాల పొడిని ఈ విధంగా యాడ్ చేసేసుకోండి వీటిని కూడా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే ఫ్రై అయిపోతుంది ఈ పల్లీలు పుట్నాల పొడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా బాగుంటుందనమాట చూడండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కరిగించి పెట్టుకున్న పంచదార వాటర్ని ఈ విధంగా యాడ్ చేసేసుకోండి ముందు సగం యాడ్ చేసుకోండి మిగిలిన సగం తర్వాత యాడ్ చేసుకుందాము కాస్త కలుపుకున్న తర్వాత మరో సగం ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అనమాట గరితో కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి లేకపోతే ఉండలు కట్టేస్తుంది చూడండి ఈ విధంగా కలుపుకుంటూ స్వీట్ దగ్గర పడేంత వరకు ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కాస్త గట్టిపడింది కదండి ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ యాలకుల పౌడర్ యాడ్ చేయండి అలాగే వన్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకుని కలుపుతూ ఉంటే మనకి స్వీట్ అనేది దగ్గర పడుతుందండి ప్యాన్ నుంచి కూడా సపరేట్ అవుతుంది ఈ విధంగా కలుపుకోవాలి చూడండి స్వీట్ అనేది దగ్గర పడిపోయి ప్యాన్ నుంచి సపరేట్ అవుద్ది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసి పక్కా తెచ్చేసుకోండి చూడండి కాస్త చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఒక ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ ఈ విధంగా తీసేసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసుకుని మనకి నచ్చిన షేప్లో స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం పల్లీలు పుట్నాలు యాడ్ చేసాం కాబట్టి తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా బాగుంటుందనమాట చూడండి మనకు నచ్చిన షేప్లో ఈ విధంగా చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి సేమ్ ప్రాసెస్తో మొత్తం అన్నిటినీ ఈ విధంగానే చేసేసుకుని తీసేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రవ్వతో చేసిన పప్పుల స్వీట్ రెడీ అయిపోయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్